తీసుకోవచ్చు. మార్గదర్శి కేసులో సర్కార్ వాదనలు సంస్థపై చందాదారులకు నమ్మకం ఉంది. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది నేడు మధ్యంతర ఉత్తర్వుపై నిర్ణయం. హైకోర్టు మార్గదర్శి చిట్ గ్రూపులను మూసివేస్తూ పలు జిల్లాల్లో చిట్ రిజిస్టార్లు ఇచ్చిన ఉత్తర్వును పలువురు చందాదారులు హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసి వ్యాజ్యాలపై సోమవారం మరోసారి విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల జారీపై మంగళవారం నిర్ణయం ప్రకటిస్తామని పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ జయసూర్య సోమవారం ఆదేశాలు ఇచ్చారు. చందాదారుల ప్రయోజనాలు కాపాడేందుకు మార్గదర్శికి సంబంధించిన చిట్ గ్రూపులను మూసివేస్తున్నట్టు పల్నాడు గుంటూరు అనంతపురం జిల్లాలకు చెందిన చిట్ రిజిస్టార్లు గత నెల 20న ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని సవాల్ చేస్తూ పలువురు చందాదారులు నేరుగా హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఎన్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ చిట్ నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘించినప్పుడు జోక్యం చేసుకునే అధికారం రిజిస్టార్కు ఉంది. చందాదారులకు చేసే చెల్లింపులో జాప్యం జరిగిందని రిజిస్టార్ గుర్తించారు. చిట్ గ్రూప్ నిర్వహణకు ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతా తెరవాలి. అందుకు విరుద్ధంగా మార్గదర్శి యాజమాన్యం చందాదారుల నుంచి వసూలు చేసిన సొమ్మును ఒకే బ్యాంక్ అకౌంట్కు మళ్లిస్తోంది. నిబంధనలు అతిక్రమించారు రిజిస్టార్ గుర్తిస్తే చిట్ గ్రూప్ను మూసివేసే అధికారం ఉంది. కంపెనీకి కానీ చందాదారులకు కానీ నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయొద్దు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. చందాదారుల తరపున సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోరా రిప్లై వాదనలు వినిపిస్తూ గురువారం చందాదారుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని రిజిస్టార్ నిర్ణయం తీసుకున్నాను. ఏజీ వాదనలు అర్థం లేదు. నిజంగా వారి ప్రయోజనాల కోసం నిర్ణయం తీసుకుంటే చందాదారుల అభిప్రాయాన్ని ఎందుకు తీసుకోలేదు? చిట్ గ్రూప్ ప్రారంభానికి అనుమతి ఇచ్చే ముందు 50% సొమ్ము రిజిస్టార్ వద్ద జమ చేస్తున్నారు. మరో 50% సొమ్మును ఫోర్మెన్ హామీ ఇస్తున్నారు. చందాదారుల సొమ్ముకు ఫోర్మెన్ బాధ్యత వహిస్తారు. మార్గదర్శి ఆర్థిక పరిస్థితిపై పిటిషనర్లు సంతృప్తి ఉన్నారు. ఈ నేపథ్యంలో చిట్ గ్రూపులను కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి అంటూ అభ్యర్థించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కేఆర్కు ఏసీబీ కోర్టులో ఎదురు దెబ్బ.